బాలీవుడ్లో అడవి శేష్కు అంటూ ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అతను తీసే సినిమాలు, ఎంచుకునే సబ్జెక్టులతో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఒక క్షణం సినిమా అయితేనేం, గూఢచారి సినిమా అయితేనేం, ఆసక్తికరమైన సినిమాలను ఎంచుకుంటూ మాత్రం అడవి శేష్ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు థ్రిల్లింగ్ జోనర్ సబ్జెక్టులను ఎంచుకుని మరోసారి మళ్ళీ అలాంటి సబ్జెక్ట్తోనే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్గా రెజీనా కసాండ్రా ఒక కీలక పాత్రలో నటించిన ఎవరు ఈరోజు ప్రీమియర్ షోగా పడింది. మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్ళినట్లయితే ఊహించని పరిస్థితుల్లో రెజీనా నటుడు నవీన్ చంద్రను హత్య చేసి కేసులో ఇరుక్కుంటుంది. ఈ కేసును ఛేదించే కరప్టెడ్ పోలీస్ అధికారి అయినటువంటి అడవి శేష్ అనగా విక్రమ్ వాసుదేవ్ రంగంలోకి దిగుతాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది, ఈ నేపథ్యంలో శేష్ మరియు రెజీనాల కథకు ఏమన్నా సంబంధం ఉందా, అసలు ఆ హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది, చివరకు రెజీనా ఈ కేసు నుంచి బయటపడిందా లేదా అన్న ఆసక్తికరమైన విషయాలను అన్నీ తెలుసుకోవాలి అంటే ఈ సినిమాను ఖచ్చితంగా వెండితెరపై చూడాల్సిందే. ఇక విశ్లేషణ చూస్తే అడవి శేష్ పై అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులను ఈ ఎవరు సినిమాతో మరోసారి అలరించడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. సినిమా నిడివి చిన్నది కావడం వల్ల సినిమా ఆరంభం నుంచి ఆసక్తికరంగా కొనసాగుతుంది. కథానుసారం నడిచే సస్పెన్స్ అయితే సినిమా చూసే ప్రేక్షకుడిని మరింత కట్టిపడేస్తుంది. అలాగే మిస్టరీగా కొనసాగే మర్డర్ కేసుకు సంబంధించి చేసే ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్లు మరింత ఆసక్తికరంగా కొనసాగుతాయి. అలాగే అడవి శేష్ మరియు రెజీనాల మధ్య ఎపిసోడ్స్ కూడా బాగుంటాయి. కాకపోతే మొదటి సగంలో ఒక చోట సినిమా నెమ్మదిగా కొనసాగిన భావన కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ టైంలో వచ్చే ఒక ఊహించని ట్విస్ట్ మాత్రం సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందా అని మరింత ఆసక్తిని పెంచేలా చేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎంత ఆసక్తికరంగా అయితే కొనసాగిందో సెకండ్ హాఫ్ కూడా అలాగే మొదలవుతుంది. అయితే అడవి శేష్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని వెళ్లేవారికి మాత్రం సెకండ్ హాఫ్ అంతగా రుచించకపోవచ్చు. సెకండ్ హాఫ్ మొదలైన చాలా సమయం వరకు శేష్ పాత్ర మళ్లీ కనిపించదు. అందువల్ల శేష్ కంటే రెజీనా పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే హిందీ, బద్లా మరియు ఇంగ్లీష్ వెర్షన్లో ద ఇన్విజిబుల్ గెస్ట్ చిత్రాలను చూసేవారికి అయితే పెద్ద గొప్పగా అనిపించకపోయినా మొదటిసారి చూసిన వారు అయితే మాత్రం ఖచ్చితంగా థ్రిల్కు గురవుతారు. అయితే సెకండ్ హాఫ్లో మాత్రం ఎక్కువ ట్విస్టులు చోటు చేసుకుంటూ కథనంను ఆసక్తికరంగా మలుస్తాయి. అంతేకాకుండా ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రం అదిరిపోతాయి. ఇక నటీనటుల విషయానికి వచ్చినట్లయితే అడవి శేష్ కంటే రెజీనా చుట్టూ తానే ఈ సినిమా తిరుగుతుందని టీజర్ మరియు ట్రైలర్లు చూస్తేనే అర్థమవుతుంది. అందుకు తగ్గట్టుగానే రెజీనా మాత్రం అద్భుత నటనను కనబరిచారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నటిగా రెజీనా ఈ చిత్రంలో మరో మెట్టు పైకి ఎక్కిందని చెప్పాలి. అలాగే అడవి శేష్ కూడా ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాల్లో ఎప్పట్లానే తనతైన నటన కనబరుస్తారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించినటువంటి నవీన్ చంద్ర మరియు మురళీ శర్మలు మంచి నటనను కనబరిచారు. ఇక దర్శకుని పనితనం వచ్చినట్లయితే దర్శకుడు వెంకట్ రామ్జీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ చిత్రాన్ని చాలా చక్కగా హ్యాండిల్ చేశారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో ఒక చోట నెమ్మదించిన ఊహించిన ట్విస్టులు అద్భుత స్క్రీన్ ప్లేతో సినిమా అంతటినీ ఆద్యంతం ఆసక్తికరంగా మలిచివేస్తారు. దీనితో సినిమా చూసే ప్రేక్షకుడు ప్రతి నిమిషం కూడా థ్రిల్ అవుతాడు. అలాగే వంశీ పచ్చిపులుసు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంటుంది. ఇక అలాగే సినిమాకు శ్రీచరణ్ పాకల తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోసారని చెప్పాలి. ఇక ప్లస్ పాయింట్స్ చూస్తే అద్భుతమైన స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు, రెజీనా మరియు శేష్ల నటన, అద్భుతమైన క్లైమాక్స్. ఇక మైనస్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ హాఫ్ లో కాస్త సాగతీత, శేష్ పాత్రను తగ్గించడం, సెకండ్ హాఫ్ లో శేష్ పాత్రను తగ్గించడం. మొత్తానికి తీర్పు చూసినట్లయితే ఎవరు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలవరించడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. కథనంలో అసలు ఊహించని రేంజ్ ట్విస్టులు, నువ్వా నేనా అన్నట్టుగా సాగే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మరియు క్లైమాక్స్ ఎపిసోడ్ హైలైట్గా నిలవగా ఫస్ట్ హాఫ్లో చిన్నగా నెమ్మదించడం, ఇది వరకే బద్లా మరియు దీని ఇంగ్లీష్ వెర్షన్కు పెద్దగా మార్పులు చేయకపోవడం వంటివి నిరాశపరిచినా ఓవరాల్గా మాత్రం సినిమాను బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కించడంలో అయితే ఆపలేవని చెప్పి తీరాలి.